హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టూ లెస్లీ అనే మూవీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక సాధారణ మహిళకు లాటరీలో పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది, కానీ చాలా తక్కువ టైంలోనే ఆమె ఆ డబ్బు మొత్తాన్ని పోగొట్టుకుంటుంది. అసలు అంత డబ్బు ఎలా ఖర్చు చేసింది, ఆ డబ్బు వల్ల ఆమె జీవితంలో ఏం జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాం. లెస్లీ ఒక సాధారణ నిరుపేద మహిళ. భర్త నుంచి విడిపోయి కొడుకు జేమ్స్తో కలిసి ఒక చిన్న పల్లెటూరులో జీవిస్తూ ఉంటుంది. ఒకసారి లెస్లీకి ఒక లాటరీ తగులుతుంది, పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకుంటుంది. ఆ డబ్బుతో ఒక మంచి ఇల్లు కొనుక్కుని తన కొడుక్కి మంచి జీవితాన్ని ఇస్తానని ఇంటర్వ్యూలో చెబుతుంది లెస్లీ. ఆ లాటరీతో చుట్టుపక్కల మొత్తం ఫేమస్ అయిపోతుంది లెస్లీ. ఆ తర్వాత కథ 7 సంవత్సరాల ముందుకు వెళ్తుంది. లెస్లీ తను సంపాదించిన డబ్బు మొత్తాన్ని తన విలాసాలకి ఖర్చు చేసి ఉంటుంది. తాగుడికి బానిసయ్యి కన్న కొడుకును కూడా పట్టించుకోవడం మానేస్తుంది. ఆమె కొడుకైన జేమ్స్ ఆమె నుంచి దూరంగా వెళ్ళి ఒకచోట పనిచేసుకుని బతుకుతూ ఉంటాడు. చివరికి ఇంటి అద్దె కూడా కట్టలేని దీనస్థితికి చేరుకుంటుంది లెస్లీ. ఆమె సామాన్లు బయటకు పడేసి ఆమెను బయటికి గెంటేస్తారు. ఆమె జల్సాలను దగ్గర నుంచి చూడడం వల్ల ఒక్కరు కూడా ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రారు. చివరికి తిండికి కూడా దిక్కులేక కొడుకు జేమ్స్ దగ్గరకు వస్తుంది లెస్లీ. నిజానికి ఆమెను చూడడం కూడా జేమ్స్కి ఇష్టం లేదు, కానీ విధిలేని పరిస్థితుల్లో ఆమెను చేరదీస్తాడు. తనతో పాటు ఉండాలంటే ఏదైనా పని చూసుకోవాలని, ముఖ్యంగా మద్యం తాగకూడదని రూల్ పెడతాడు జేమ్స్. గత్యంతరం లేక లెస్లీ ఒప్పుకుంటుంది, కానీ ఎక్కువసేపు మద్యానికి దూరంగా ఉండలేకపోతుంది లెస్లీ. జేమ్స్ ఇంట్లో నుంచి పనికి వెళ్ళగానే ఇల్లంతా వెతికి జేమ్స్ దాచిపెట్టిన డబ్బుల్ని కాజేస్తుంది. ఆ డబ్బుతో మద్యం కొనుక్కొని ఎంజాయ్ చేస్తుంది. జేమ్స్ మాత్రం తన తల్లి నిదానంగా మారుతుందని అనుకుంటూ ఉంటాడు. ఒకరోజు జేమ్స్కి తల్లి మీద డౌట్ వస్తుంది. కంగారుగా ఇంటికి వస్తాడు. లెస్లీ ఇంట్లో లేదు. ఇంట్లో ఒకచోట తాగిపడేసిన మద్యం సీసాలు కనిపిస్తాయి. కంగారుగా సిటీ మొత్తం ఆమె కోసం వెతుకుతాడు. చివరికి ఆమె కనపడకపోవడం వల్ల ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి లెస్లీ ఇంట్లో ఉంటుంది. తన పక్కింటి అబ్బాయిలతో కలిసి మందు కొడుతుందని జేమ్స్కి తెలిసి ఆ అబ్బాయిలతో గొడవ పడతాడు జేమ్స్. తల్లి ప్రవర్తన మీద విరక్తి కలుగుతుంది. చివరికి లెస్లీని ఆమె సొంత ఊరికి పంపించేస్తాడు జేమ్స్. తన గతం గురించి ఆ ఊరి వాళ్లకు పూర్తిగా తెలియడం వల్ల లెస్లీ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడదు. చివరికి మరో దారి లేక మళ్ళీ తన సొంత ఊరికి చేరుకుంటుంది. తన పాత స్నేహితులైన డచ్ మరియు నాన్సీల ఇంట్లో ఉంటుంది లెస్లీ. ఆమె గురించి పూర్తిగా తెలియడం వల్ల వాళ్ళు ఆమెతో కఠినంగా ప్రవర్తిస్తారు. ఏదైనా పని చేస్తేనే ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటామని చెప్తారు. మరో దారి లేక ఆ ఇంట్లో చిన్నాచితగా పనులు చేస్తూ ఉంటుంది లెస్లీ. కానీ మద్యానికి దూరంగా ఉండలేకపోతుంది. డచ్ దంపతులకు తెలియకుండా రాత్రిళ్ళు బార్కు వెళ్తుంది. డబ్బు కోసం పరిచయం లేని వాళ్ళను అడుక్కోవడానికి కూడా లెస్లీ సిద్ధపడుతుంది. కానీ తన క్యారెక్టర్ మాత్రం ఎప్పటికీ చెడగొట్టుకోదు. ఒకరోజు లెస్లీ గురించి డచ్ దంపతులకు తెలిసిపోయి ఆమెను ఇంట్లో నుంచి గెంటేస్తారు. చివరికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక హోటల్ ముందు రోడ్డుపై పడుకుంటుంది. కానీ అక్కడి నుంచి కూడా ఆమెను వెళ్ళగొడతారు. ఆ హోటల్ని స్వీనీ రాయల్ అనే ఇద్దరు వ్యక్తులు నడుపుతూ ఉంటారు. రాయల్కి లెస్లీ గురించి పూర్తిగా తెలుసు. ఆ విషయాన్ని తన ఫ్రెండ్ అయిన స్వీనీతో కూడా చెప్తాడు. ఆమె పరిస్థితి చూసి జాలిపడి స్వీనీ ఆమెకు ఆ హోటల్లో జాబ్ ఇస్తాడు. ఉండటానికి రూమ్తో పాటు మంచి జాబ్ కూడా దొరకటంతో లెస్లీ చాలా హ్యాపీగా జాబ్లో జాయిన్ అవుతుంది. కానీ రాయల్కి ఆమె మీద ఏమాత్రం నమ్మకం లేదు. అందుకు తగ్గట్లుగానే లెస్లీ చాలా కేర్లెస్గా బిహేవ్ చేస్తుంది. రాత్రిళ్ళు బార్లో గడపడం, ఉదయం డ్యూటీకి చాలా లేటుగా అటెండ్ అవుతూ ఉంటుంది. స్వీనీకి కూడా ఆమె మీద విసుగు ఏర్పడుతుంది. ఒకరోజు రాత్రి ఫుల్గా మందు కొట్టిన లెస్లీ ఒకప్పుడు తను నివసించిన ఇంటిని చూడాలనుకుంటుంది. వెంటనే ఆ రాత్రివేళ తన పాత ఇంటికి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళను డిస్టర్బ్ చేస్తుంది. చివరికి స్వీనీ వెళ్ళి ఆమెను అక్కడి నుంచి విడిపించి తీసుకొస్తాడు. తర్వాత రోజు ఆమెను ఉద్యోగం వదిలి వెళ్ళిపోమని స్వీనీ అంటాడు. ఇక మీదట అలా జరగదని తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడగడంతో స్వీనీ ఒప్పుకుంటాడు. ఆ రోజు నుంచి లెస్లీ బిహేవియర్లో కొద్దిగా చేంజెస్ వస్తాయి. తన జాబ్ని రెస్పాన్సిబుల్గా చేయడం స్టార్ట్ చేస్తుంది. మరోవైపు స్వీనీ ఆమెకు దగ్గర కావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఒకరోజు స్వీనీ మరియు రాయల్తో కలిసి ఔటింగ్కి వెళ్తుంది లెస్లీ. అనుకోకుండా ఆ ప్రదేశానికి స్వీనీ కూతురు మరియు మనవరాలు కూడా వస్తారు. రోజంతా సరదాగా గడుపుతారు. ఆ ప్లేస్కి డచ్ మరియు నాన్సీలతో పాటు ఇంకొంతమంది లెస్లీ పాత ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఆ పార్టీలో లెస్లీ గతం గురించి కామెంట్ చేసి ఆమెను ఇన్సల్ట్ చేస్తారు డచ్ మరియు ఫ్రెండ్స్.
పాపం స్వీనీ ఆమెను కాపాడడానికి చాలా ట్రై చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత పదే పదే లెస్లీ గతం గురించి అడుగుతాడు స్వీనీ. అతనితో తన పర్సనల్ లైఫ్ని షేర్ చేసుకోవడం లెస్లీకి ఇష్టం లేదు. వెంటనే అతనితో గొడవపడి ఆ హోటల్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. పాపం ఊరంతా తిరిగినా ఎక్కడా అకామిడేషన్ దొరకదు. చివరికి చేసేది లేక ఆ హోటల్కి ఆపోజిట్లో ఉన్న ఒక పాడుబడ్డ ఇంట్లో తలదాచుకుంటుంది. ఆ తర్వాత రోజు ఆ పాడుబడ్డ ఇంటిని రిపేర్ చేయించుకోవడానికి స్వీనీని పర్మిషన్ అడుగుతుంది లెస్లీ. తన గురించి ప్రపంచం ఏమనుకుంటున్నారో ఇప్పుడు లెస్లీకి బాగా తెలుసు. చివరికి ఎలాగైనా మారిపోవాలని ఫిక్స్ అయ్యి ఆ ప్లేస్ మొత్తం స్వీనీ సహాయంతో క్లీన్ చేసుకుంటుంది. ఆ ప్లేస్లో ఒక చిన్న రెస్టారెంట్ని ఏర్పాటు చేసుకుంటుంది. తనకు ఇంతగా హెల్ప్ చేస్తున్న స్వీనీతో ఎమోషనల్గా దగ్గరవుతుంది లెస్లీ. మొదటి రోజు ఆ హోటల్కి ఒక్కరు కూడా రారు. కానీ ఆల్మోస్ట్ క్లోజ్ చేసే టైంలో ఒక కస్టమర్ వస్తాడు. తను ఎవరో కాదు, లెస్లీ ఫ్రెండ్ అయిన నాన్సీ. ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత లాటరీలో డబ్బులు గెలిచినప్పటి నుంచి ఏం జరిగిందో లెస్లీకి అర్థమయ్యేలా చెప్తుంది నాన్సీ. మధ్యాహ్నానికి బానిసయ్యి జేమ్స్కి తిండి కూడా పెట్టకుండా బార్లలో గడిపేది లెస్లీ. జేమ్స్ ఏడుపు విని తట్టుకోలేక అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి వేరే చోట పెంచుతుంది నాన్సీ. అలా తను చేసిన తప్పులన్నీ గుర్తు చేసి అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక మంచి డిసిషన్ తీసుకున్నావని చెప్తుంది. చివరిగా నాన్సీ కారులో నుంచి మరో వ్యక్తి కిందికి దిగుతాడు. అతనెవరో కాదు, లెస్లీ కొడుకైన జేమ్స్. తన తల్లి చిట్ట చివరికి తన తప్పులను తెలుసుకుని బాధ్యతలు గుర్తు చేసుకున్నందుకు జేమ్స్ సంతోషిస్తాడు. కొడుకును చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది లెస్లీ. చివరికి కొడుకుతో కలిసిపోయి ఆ చిన్న రెస్టారెంట్ని నడుపుకుంటూ లెస్లీ ఆనందంగా ఉండగా ఈ సినిమా ముగుస్తుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.